ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు ఐవీఎఫ్ అంటే ఏంటి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నొప్పితో కూడుకుందా, ఓ ఇంజెక్షన్స్ ఎక్కువ ఇస్తే మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, పద్దాక స్కాన్స్ చేస్తే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఇటువంటి క్వశ్చన్స్ వింటూ ఉంటాం. అయితే ఐవీఎఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, అసలు ఇంజెక్షన్స్ ఎందుకు అవసరం అవుతాయి, ఇదేమైనా నొప్పితో కూడుకుందా, డిఫికల్ట్ ప్రొసీజరా, ఏంటి దీని గురించి అని తెలుసుకోవాలనుకుంటున్నారా, నేను డాక్టర్ సుజాత వెల్లెంకి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ లాస్ట్ 14 ఇయర్స్ అండ్ ఐవ్ బీన్ ప్రాక్టీసింగ్ ఎట్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ విజయవాడ. గత 8 సంవత్సరాలుగా నేను విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నాను ఎక్స్క్లూజివ్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ బేబీస్ హవ్ బోర్న్ త్రూ దీస్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అండర్ మై గైడెన్స్. సో ఈరోజు నేను మీకు ఈ యొక్క ఐవీఎఫ్ గురించి మీకున్న అపోహల్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అన్నప్పుడు మీకు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఐవీఎఫ్లో ఇట్స్ కంప్లీట్లీ పర్సనలైజ్డ్ అండ్ కస్టమైజ్డ్. మీకున్న కండిషన్ ఏంటి, ఎగ్స్ తక్కువ ఉన్నాయా, స్పర్మ్ తక్కువ ఉందా, ట్యూబ్స్ బ్లాక్ అయినాయా, గర్భసంచిలో గడ్డలు ఏమైనా ఉన్నాయా, ఎండోమెట్రియోసిస్ సమస్య ఉందా, మీ ప్రాబ్లం ఏంటి. కొన్నిసార్లు అన్నీ బాగున్నా కూడా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. మీ కండిషన్ ఏంటి, మీ ఏజ్ ఎంత, మీ వెయిట్ ఎంత ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు అయింది మీకు మ్యారేజ్, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ద సేమ్. మీ కండిషన్, మీ హస్బెండ్ వైఫ్ ఇద్దరికి ఉన్న కండిషన్స్ బట్టి ఎందుకు ఐవీఎఫ్కి వెళ్తున్నావు అనే దాన్ని బట్టి మీ ప్రోటోకాల్ వేరియేషన్ ఉంటుంది, మీ డోసెస్ వేరియేషన్ ఉంటుంది, ఇంజెక్షన్స్ ఇవ్వాలా, మినిమల్ స్టిమ్యులేషన్ చేయొచ్చా, ఓన్లీ టాబ్లెట్స్ తోటి మనం ఇవ్వచ్చా, మైల్డ్ ఐవీఎఫ్, డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్, ఇట్లా రకరకాలు మీకు ఏది ఫిట్టింగ్ అవుతుంది అనేది చూసుకుని దాని ప్రకారంగా ఐ అడ్వైస్ యు గోయింగ్ టు అన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. కనుక మీ కండిషన్ని బట్టి మనకి వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఏ ప్రాసెస్ చేస్తారు, ఎలా చేస్తారు, ఏంటి అనేది ఫస్ట్గా మీరు కూర్చుని ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విత్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో కూర్చుని ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మీ ఫ్రెండో, మీకు తెలిసిన వాళ్ళో, వేరే వాళ్ళు చేయించుకున్న ఫర్టిలిటీ ట్రీట్మెంట్ సేమ్ టు సేమ్ అదే ప్రాసెస్ మీకు అవుతుంది అనే భ్రమలో నుంచి మనం బయటకు వచ్చి వాస్తవంగా మీకు ఎంత అవసరం పడుతుంది అనే దాన్ని డిస్కస్ చేసుకోవటం మంచిది. అయితే ఇంజెక్షన్స్ అవసరమా, అసలు ఎందుకు ఇస్తారు ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్, వీటి వల్ల ఏమైనా నొప్పి ఉంటుందా. సో ఇంజెక్షన్స్ అనేవి నార్మల్గా మీకు తయారయ్యే ప్రాసెస్లో మీ బాడీలో తయారయ్యే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రెగ్యులర్గా న్యాచురల్ బాడీ ప్రాసెస్ మెకానిజంని మిమిక్ చేసే విధంగా మనం ఈ ఇంజెక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. వీటిని యాజ్ అ స్పెషలిస్ట్, యాజ్ అ ఫర్టిలిటీ డాక్టర్ మేము చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంటాం టు సీ దట్ యు ఆర్ సేఫ్ అండ్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. కనుక ఇంజెక్షన్స్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ, అంటే అమ్మో ఇంజెక్షన్ గుచ్చుకుంటే నొప్పి ఉంటుందేమో అని అనుకోవద్దు. ఇప్పుడు వచ్చిన మనకున్న టెక్నాలజీస్ వలన ఎంతో అడ్వాన్స్డ్ మెథడ్స్ ఆఫ్ ఈ ఇంజెక్షన్స్ పెన్స్ రూపేనా, సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ రూపేనా, చాలా సన్నటి నీడిల్స్ ద్వారా ఇంజెక్షన్ చేసుకునేటట్టుగా, మనకి ఇన్సులిన్ ఇంజెక్షన్స్, షుగర్ ఉన్న వాళ్ళు తీసుకునే ఇంజెక్షన్స్ కన్నా కూడా సన్నటి నీడిల్స్ తోటి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఆ ఇంజెక్షన్ సైట్ దగ్గర ఏమైనా ర్యాష్ ఉన్నా ఏమైనా అవన్నీ టెంపరరీగా మనకి అనిపిస్తూ ఉంటాయి, తప్పించి ఇబ్బందికరం కాదు. నిన్న ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చి తను ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో భాగంగా తను ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు అనుకోకుండా షీ హ్యాడ్ అన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. అది క్లియర్ చేయించేసుకుని సింగిల్ ట్యూబ్తో ప్రెగ్నెన్సీ కోసం న్యాచురల్గా ట్రై చేయడం కోసం నా దగ్గరికి వచ్చారు. సో ఒక మంత్ న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత అన్ఫార్చునేట్లీ షీ హ్యాడ్ అన్ అదర్ అక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మళ్ళీ ట్యూబ్ తీసేయాల్సి వచ్చింది. సో షీ వాజ్ వెరీ అప్సెట్. అయితే ఆ లాప్రోస్కోపీ పోస్ట్ చేస్తున్నప్పుడు, నేను టేబుల్ మీద పోస్ట్ చేసి రెడీ చేసుకుంటున్నప్పుడు, షీ ఆస్క్ మీ వన్ క్వశ్చన్, ఇప్పుడు ట్యూబ్ తీసేస్తున్నారు కదా, ఇదే ప్రాసెస్లో నా ఎగ్స్ కూడా తీసేయండి డాక్టర్ గారు, ఐవీఎఫ్కి సరిపోతుంది అని అడిగారు. సో అంటే మనకి నిజంగా అట్లా అయిపోతే బాగుండు, కానీ ఆడవర్లో ఎగ్స్ అనేవి ఒక సబ్సెట్ ఆఫ్ టైంలో మాత్రమే పెరుగుతూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎగ్స్ పెరగవు, ప్రెగ్నెన్సీ లేనప్పుడు కూడా డేట్ వచ్చిన 2వ రోజు నుంచి మనకి 10-12 డేస్ ఆ హార్మోన్స్ పెరిగిన తర్వాత ఆ పర్టిక్యులర్ టైంలో మాత్రమే
ఫాలికల్స్ పెరిగి దాంట్లో ఎగ్లో మెచ్యురేషన్ ప్రాసెస్ అయ్యి మనకి ఎగ్స్ తయారవుతాయి. సో మనం ఈ స్టిమ్యులేషన్ కోసం, ఎగ్స్ పెరగటం కోసం మనం ఇచ్చే ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఎంత డోస్ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి, ఎన్ని రోజులు అవసరమవుతాయి అనే ఇండివిజువల్గా పర్సన్ టు పర్సన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పెయిన్ ఉంటాయేమో, ఇంజెక్షన్ సమస్య ఉంటుందేమో అనేది భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, స్కాన్స్ అవసరమా? అసలు ఈ అల్ట్రాసౌండ్ స్కాన్స్ ఎందుకు చేస్తారు? ఈ స్కాన్లో మనకి ఏం తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది? మీకు ఈ ఇంజెక్షన్స్, మెడికేషన్స్ ఇచ్చిన తర్వాత ఇది కంప్లీట్గా కస్టమైజ్డ్ అండ్ పర్సనలైజ్డ్ అని ఎలా అయితే చెప్పానో ఆ ప్రాసెస్లోనే ఇంజెక్షన్, ఒక డోస్ ఆఫ్ ఇంజెక్షన్ ఇస్తే ఒకళ్ళకి ఒకేసారి 5-6 ఎగ్స్ వచ్చేస్తాయి, ఒకరికి ఒక ఫాలికల్ కూడా పెరగదు. సో మీ లైఫ్ స్టైల్, మీ డైట్, మీ వెయిట్ని బట్టి, మీ ఓవరీస్ రెస్పాండ్ అయ్యే తత్వాన్ని బట్టి మనకి నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ రెస్పాండ్ అవుతుంది. సో మనం జనరల్గా స్టార్టింగ్లో పర్టికులర్ మినిమల్ డోస్, మీ ఏజ్, మీ హైట్, మీ వెయిట్, మీ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్, హార్మోన్స్, వీటన్నిటిని బట్టి ఒక డోస్ డిసైడ్ చేసి స్టార్ట్ చేశాను అనుకోండి. అక్కడ నుండి 4th day, 5th day నుండి స్కాన్ చేసి చూసుకుని ఆ గ్రోత్ ఎలా ఉన్నాయి, ఆ ఫాలికల్స్ పెరుగుతున్నాయా లేవా అనేది స్కాన్లో చూసుకున్నప్పుడు ఫాలికల్స్ మంచిగా పెరుగుతుంటే సేమ్ డోస్, ఎక్కువ పెరిగిపోతుంటే డోస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, తక్కువ పెరుగుతుంటే వేరే టైప్ ఆఫ్ మెడికేషన్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం డోసెస్ అడ్జస్ట్ చేసుకుని మీకు ఫైనల్ అవుట్కమ్, మీకు ఏదైతే బెస్ట్ ఆ పర్టికులర్ మంత్లో మీకు వచ్చే ఎగ్స్ ఏవైతే బెటర్ ఉంటాయో ఆ ఎగ్స్ని మీకు మనం గ్రోత్ రావటానికి కస్టమైజ్ చేయటానికి అవకాశం ఉండేది స్కాన్. సో స్కాన్ ఫస్ట్ పీరియడ్ వచ్చిన 2nd డేకి చాలా తక్కువ సైజులో ఉంటాయి ఫాలికల్స్, నంబర్ ఉంటాయి కానీ సైజ్ తక్కువ ఉంటాయి. ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పటికి ట్రిగర్ ఇంజెక్షన్, ఎగ్స్ ఇంకో రోజులో తీస్తాము అనేటప్పటికి మంచిగా 17-18 mm సైజ్ వరకు పెరిగితే దాంట్లో మెచ్యూర్ ఎగ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అందుకు మనకి స్కాన్స్ అవసరం పడతాయి. ఇదండి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ గురించి. సో మీకు ఇది పెయిన్ఫుల్ ఉంటాయా, ఇంజెక్షన్స్ అవసరమా, ఎమ్మటనే చేసేయొచ్చా, దీనివల్ల ఏమైనా బాధ కలుగుతుందా, స్కాన్స్ చేసుకోవాలా, ప్రతిరోజు రావాలా, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో వివరంగా చెప్పగలిగానని ఆశిస్తూ, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏమైనా ఫర్టిలిటీ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డోంట్ ఫర్గెట్ టు మెన్షన్ ఇన్ ద కమెంట్స్ బాక్స్ అండ్ ఐ విల్ బి హ్యాపీ టు గివ్ ద ఆన్సర్స్ ఫర్ దెమ్. అంతేకాకుండా మీ ఫర్టిలిటీ జర్నీలో మీరు ఎక్కడున్నారు, మీకు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటి, హౌ యూ కుడ్ రీచ్ టు ద పాజిటివ్ ఎండ్ అనేది మీరు కమెంట్స్లో మెన్షన్ చేస్తే ఇట్ విల్ బి అ పాజిటివ్ మోటివేషన్ ఫర్ అదర్స్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హోప్ టు సీ యూ సూన్.